విజయనగరం మన్యంలో మరణ మృతంగం మోగుతోంది. రోజుకో ప్రాంతంలో వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. అంతుచిక్కని వ్యాధితో గిరిజనులు మరణిస్తున్నారు. ఎందుకు మరణాలు సంభవిస్తున్నాయో తెలియక గిరిజనం హడలిపోతున్నారు. విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. సాలూరు ఏజెన్సీలోని గ్రామాల్లో వింత వ్యాధి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే సిల్లమామిడి గ్రామంలో 4 నెలల వ్యవధిలో 8 మంది మృత్యువాత పడగా ఇప్పుడు మరో గ్రామంలో సైతం పరిస్థితి దారుణంగా తయారైంది. తాజాగా పాచిపెంట మండలం ఒడిషా ఘాట్ రోడ్డుకు సమీపంలోని కనకనపల్లిలోను వింత వ్యాధి విజృంభిస్తోంది. దీని కారణంగానే 3 నెలల్లోనే 9 మంది మృత్యువాత పడడం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తోంది. అనేక మంది చికిత్స తీసుకుని కోలుకుని తిరిగి గ్రామానికి వచ్చిన వారు సైతం మరణిస్తుండటంతో హడలిపోతున్నారు గ్రామస్తులు. మా ఊర్లో నిన్న ఒక అబ్బాయి చనిపోయాడండి. అతను పచ్చకామర్లు అనుకున్నాం. మరి అది ఫస్ట్ మామూలు నార్మల్ ఫీవర్ వచ్చింది. తర్వాత గ్యాస్ట్రిక్ అన్ని వైద్యపరం కేజీహెచ్ అట్లా తిప్పారండి. కానీ లాస్ట్లో అలా మోకాలు పడిపోవడం, కాలు చేతులు రాకుండా అలా చనిపోయాడండి అబ్బాయి కూడా. చనిపోయిన వారిలో అనేక మంది కాళ్ల వాపులు, పొంగులు, కామెర్లు వంటి ఒకే లక్షణాలతో చనిపోతుండటంతో అసలేం జరుగుతోందో తెలియక భయపడుతున్నారు కనకనపల్లి గ్రామస్తులు. గ్రామంలో అందరూ ఒకే బావి నీటిని తాగునీటి కోసం ఉపయోగిస్తున్నామని, నీటి ద్వారా ఏమైనా వింత వ్యాధి ప్రబలి తమ వారిని పొట్టన పెట్టుకుంటుందేమోనని భావిస్తున్నారు. పచ్చకామెర్ల వల్ల అలా చాలా మంది అలా 10 మంది వరకు అలా చనిపోయారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అసలు లక్షణాలు ఏంటో అసలు తెలియట్లేదు. అసలు దేనివల్ల ఇలా చనిపోతున్నారో కూడా మా ఊరికి తెలియట్లేదు. అసలు చాలా గందరగోళంగా ఉంది. ఇక రంగంలోకి దిగిన వైద్యాధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేస్తున్నారు. ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి మందులను అందజేస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇతర అనారోగ్య సమస్యలతో మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు. గ్రామంలో నీటి శాంపుల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించామంటున్నారు. సిబ్బందిని అలర్ట్ చేసి మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో రావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. అలాగే పేపర్లోషన్ బట్టి ఒక 9 మంది ఏదో వింత వ్యాధితో చనిపోయినట్టుగా వచ్చినట్టుంది పేపర్లో. ఆ విధంగా మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేసాము. ఆ ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడాము. అయితే ఆ సర్వేలో మాకేం తెలిసిందంటే ఈ 9 మందిలో 3 ముగ్గురు మాత్రం 9వ నెలలో చనిపోయారు. అయితే వాళ్ళందరూ కూడా సుమారు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే. మామూలుగా మా దగ్గర కొంతమంది అయితే హాస్పిటల్కి వచ్చి మేము రెఫర్ చేసి సాలు నుంచి మళ్ళీ విజయనగరం వెళ్ళి హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అందుకున్నారు. ప్లస్ మొన్న ఒక అబ్బాయి 21 ఇయర్స్ అబ్బాయి చనిపోయాడు, పొంగులతో చనిపోయాడు. గిరిజనులు మాత్రం చనిపోయిన వారిపై అధ్యయనం చేసి వింత వ్యాధికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు.